నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నేను అల్లోపతి వైద్యంలో సూపర్ స్పెషలిస్ట్ని భారతదేశంలో ఎంబీబీఎస్ ఎంఎస్ విద్యను అభ్యసించి బ్రిటన్కి వెళ్ళి ఎఫ్ఆర్సిఎస్ పట్టా పొంది భారతదేశంలో గత నలభై ఐదు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్నాను ఈ రోజున మూడో వేవ్ ఒమిక్రాన్ సందర్భంగా ఎవరు ఆందోళనకు గురి అవ్వాల్సిన అవసరం లేదు మనకి జనవరి ఇరవై ఐదు వచ్చేసరికి దేశం మొత్తం రోజులో వచ్చే కొత్త కేసుల సంఖ్య తగ్గిపోయింది మూడు లక్షలకు పడిపోయింది మూడు లక్షల డెబ్భై వేల దాకా వెళ్ళి తగ్గుకుంటూ వచ్చింది అయినా ఇది ఒమిక్రానే ఈ ఒమిక్రాన్ అంటే సాధారణ జలుబు దగ్గు కామన్ కోల్డే ఇది పేరుకి కోవిడ్ అని ముద్ర వేసుకున్నా మనం ఏళ్ల తరబడి దగ్గు పడిసిము గొంతు నొప్పి గొంతు గరగరా ముక్కు దిబ్బడా ముక్కు కారటం చీమిడి వర్షానికి తడిస్తే వచ్చే సర్ది లాంటిదే ఇది భయపడద్దు పత్రికల్లో టీవీల్లో ఒక పదం వచ్చింది దాని పేరు ఏంటంటే పారాస్మియా ఏంటి పారాస్మియా అని కొంతమంది ఆందోళన చెందుతున్నారు ఈ పత్రికల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో పారాస్మియా పిల్లలు అంటున్నారు ఇదేమి మాయిదారు రోగమా అనుకుంటున్నారు పారాస్మియా అనగా వైద్య పరిభాషలో మనకు ఉన్న వాసన కాకుండా వేరే వాసన రావటం మంచి వస్తువులు మనం ముందు పెడితే ఆ వాసన చెడు వాసనగా వస్తుంది మనము అరటి ఇస్తే అది శుభ్రంగా మంచి అరటి ఇస్తే అది కుళ్ళిపోయినట్టుగా వాసన కొట్టున్నట్టుగా ఆ వేరే వాసన కనపడుతుంటుంది వేరే వాసన వస్తుంది దీన్ని పారాస్మియా అంటారు అంటే వాసన మారిపోతుంది ఉన్న వాస్తవం ఒకటి మనకు తెలిసేది వేరొకటి మంచి వాసనలు చెడు వాసనలుగా చెడు వాసన మంచి వాసనగా ఈ విధమైన లక్షణాలు ఇది కూడా కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత కనపడుతుంటాయి దీన్ని పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్లో భాగమే ఈ పారాస్మియా ఒక వాసన వస్తే మరొక వాసన మనం మన మెదడు గుర్తిస్తుంది అనాస్మియా అంటారు ఇది కూడా వైద్య పరిభాషలో అనాస్మియా అనగా అసలు వాసనే తెలవదు మంచి వాసన తెలవదు చెడు వాసన తెలవదు ఏ వాసన తెలవకపోతే దాన్ని అనాస్మియా అంటారు వైద్య పరిభాషలో ఈ పారాస్మియా అనేది కేవలం పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా వస్తుంది పిల్లల్లో త్వరగా పోతుంది పెద్ద పిల్లల్లో మూడు నాలుగు వారాలు వెళ్ళిపోతుంది పెద్దవాళ్ళకి రెండు మూడు నెలలు కూడా ఉండే అవకాశం ఉంది కనుక లాంగ్ కోవిడ్ పోస్ట్ కోవిడ్లో అనేక లక్షణాలు వస్తున్నాయి కొంతమందికి మూడు నెలల తర్వాత కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత గుత్తులు గుత్తులుగా కుచ్చులు కుచ్చులుగా జుట్టు వెళ్ళిపోతూ ఉంది చేత కాకపోవటం ఆయాసం ఓళ్ళు నొప్పులు నొప్పులు కొంతమందికి ఎవరైతే డెల్టాకి కోవిడ్ డెల్టా రకానికి రక్తము గడ్డగట్టకుండా ఎలిక్విస్ అనే ట్యాబ్లెట్లు వాడని వాళ్ళకి రక్తము చిక్కబడిపోయి హార్ట్ అటాకు పక్షవాతం కూడా వస్తున్నాయి కనుక కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చిందంటే రక్తము చిక్కబడి ఆ విధంగా హార్ట్ అటాక్ వస్తుందని గమనించండి ఈ పారాస్మియా వల్ల పిల్లలకి ఏంటి నష్టం అంటే వాడికి అన్నం ముందు పెడితే అన్నం తినడు అన్నం పెట్టగానే వాడికి చెడు వాసన పిల్లవాడికి తెలుస్తుంది తినడు ఆహా అంటాడు తర్వాత పిల్లలు ఇష్టంగా తినే ఐస్ క్రీములు చాక్లెట్లు కూల్ డ్రింక్స్ అవి ముందు పెట్టినా కూడా అవి దుర్వాసన వస్తుంది వాడికి పిల్లవాడికి మంచి వాసన పోయి దుర్వాసన పారాస్మియా అనే పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ లక్షణం వల్ల వాసన దుర్వాసన వస్తాం వల్ల వద్దంటాడు ఏది పెట్టినా వద్దంటున్నాడు మరి బాగా ఇష్టంగా ఉండే జంక్ ఫుడ్డు ఫాస్ట్ ఫుడ్ ఫ్రైడ్ రైసు నూడుల్స్ పిజ్జాలు బర్గర్లు ఇవి పెట్టినా కూడా వాడికి దుర్వాసన వస్తూ ఉంది పారాస్మియా వల్ల అవి వద్దంటున్నాడు వెరసి ఏమవుతుంది పిల్లవాడు ఏది పెట్టినా చెడు వాసన వస్తుంటే అన్నం కానీ ఏది తినటానికి ఇష్టపడటంలా కనుక పిల్లలు బలహీనపడిపోతున్నారు తల్లిదండ్రులు ఎంత చెప్పినా వాళ్ళు తినటానికి ఆసక్తి చూపించటంలా ఇటువంటి ప్రక్రియ పిల్లల్లో కొంచెం వాళ్ళు బలహీనపడటానికి దోహదపడుతూ ఉంది దీనికి చిట్కాలు ఏంటంటే మనము వేడిగా ఉండేదాన్ని చల్లగా ఉండేదాన్ని కాకుండా మన రూము ఉష్ణోగ్రతలో చల్లారిపోయిన ఆహార పదార్థాలు పెట్టడం ద్వారా ఈ దుర్వాసన కొంతవరకు నిరు తగ్గించవచ్చు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ పారాస్మియా వాసన దుర్వాసన వస్తుంటే ఏ డాక్టర్ని సంప్రదించాలంటే ముక్కు చెవి గొంతు డాక్టర్ ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించాలి ఇంకా కొన్ని రకాల విటమిన్లు కూడా ఉపయోగపడుతున్నాయి విటమిన్ ఏ జింకు ఈ విటమిన్ ఏ జింకు రెండు కూడా పిల్లలకి ఇవ్వటం ద్వారా త్వరితగతిన ఈ పారాస్మియా అనే ఈ దుర్వాసన పోతుంది అని డాక్టర్లు అనుభవపూర్వకంగా చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే ఈ పారాస్మియా దుర్వాసన పోవాలంటే మన ఇంట్లో ఉండే తలుపులు కిటికీలు అన్నీ కూడా తీసి గాలి బాగా ఆడటం వల్ల కూడా దీని తీవ్రత తగ్గుతుందిగా గమనించారు కొద్దిమందికి మాత్రం ఈ దుర్వాసనే కాకుండా వికారము అన్నం తినాలంటే ఆకలి వేయకపోవటం ఈ లక్షణాలు కూడా కనపడుతున్నాయి ఈ వికారం ఉండే వాళ్ళకి పిల్లలకి జోఫర్ జెడ్వో ఎఫ్ఈఆర్ నాలుగు మిల్లీగ్రాముల ట్యాబ్లెట్ వేస్తే వికారం తగ్గుతుంది వాంతి కూడా వచ్చే గుణం ఉంటే వాంతి కూడా తగ్గుతుంది ఈ వికారము వాంతి తగ్గటానికి జోఫర్ టాబ్లెట్ వాడటం ద్వారా రోజుకు మూడు సార్లు భోజనానికి ఒక అరగంట ముందు వేసుకోవటం ద్వారా పిల్లలు ఆహారం బాగా తీసుకుంటారు ఆకలి అవ్వదు పిల్లలకి అవ్వని పిల్లలకి సైపాన్ సివైపీఓన్ సైపాన్ అనే టానిక్ భోజనానికి రెండు స్పూన్లు భోజనానికి ముందు రెండు స్పూన్లు ఇస్తే ఆకలి పెరుగుతుంది కొంతమందికి అజీర్తి ఉంటుంది ఎవరికైతే అజీర్తి ఉంది జీర్ణశక్తి మందగించిందో అరిస్టోజయమనే టానిక్ ఒక రెండు స్పూన్లు భోజనం చేసిన తర్వాత వేస్తే జీర్ణశక్తి మెరుగుపడి మన తిన్న ఆహారం వంట పట్టే అవకాశం ఉంటుంది కనుక ఈ పారాస్మియా అనేది వస్తే అంటే పిల్లలు వాసన చెడు వాసన గాను మంచి వాసన చెడు వాసన గాను ఇటువంటి లక్షణాలు కనపడితే పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్గా భావించి ఐదు రకాల రక్త పరీక్ష చేయించండి ఒకటి సిబిపి రెండు సిఆర్పి మూడు ఎల్డిహెచ్ నాలుగు సేరమ్ ఫెరిటిన్ ఐదు డి డైమర్ ఈ ఐదు నార్మల్గా ఉంటే ఏ సమస్య లేదు సిఆర్పి డైమరు ఎల్డీహెచ్ఈ ఫెరిటిన్ పెరిగినా సీబీపీలో తెల్ల కణాల సంఖ్య మార్పు వచ్చిన సీబీపీలో లింఫోసైట్ అనే ప్రత్యేకమైన తెల్ల కణాల సంఖ్యలో మార్పు వచ్చిన ప్లేట్లెట్ కణాల్లో మార్పు వచ్చిన డాక్టర్ని సంప్రదించండి ఐదు రక్త పరీక్షలు సాధారణ స్థితిలో ఉంటే ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరము లేదు ఈ పారాస్మియా అనేది పత్రికల్లో చూసి ఎందుకంటే ఈ పారాస్మియా అనేది డాక్టర్లకు తెలుసు కానీ జనరల్ పబ్లిక్ మొట్టమొదటిసారిగా వింటున్నారు ఒక రకమైన వాసన మరొక రకమైన వాసనగా తెలవటం అట్లాగే వాసనతో పాటు రుచి సమస్య కూడా ఉంటుంది ఎవరికైనా వాసన రుచిలో మార్పులు ఏ రకమైన మార్పు వచ్చినా కొన్ని రకాల వాసనలకు కొన్ని రకాల రుచులలో మార్పులు వచ్చినప్పుడు దాన్ని మనము డెల్టాగా గుర్తించాలి రుచి వాసనలలో ఒమిక్రాన్లో ఎటువంటి మార్పు రాదు రుచి వాసనలో ఏ రకమైన మార్పు వచ్చినా అది డెల్టాగా అనుమానించాలి ఆక్సిజన్ శాతము తగ్గిందంటే డెల్టా ఒమిక్రాన్లో ఎట్టి పరిస్థితులలో కూడా ఆక్సిజన్ శాతము తగ్గదు కనుక మూడో వేవు గురించి ఆందోళన చెందవలసిన అవసరం ఏమాత్రము లేదు ఇది సాదాసిదా దగ్గుపడిచే మందే ఒక యాంటీబయాటిక్ అజిత్రోమైసిన్ ట్యాబ్లెట్లు వాడటం వల్ల గుండె మీద దుష్పరిణామాలు ఉంటాయి చిన్న పిల్లల్లో అజిత్రోమైసిన్ సిరప్ వాడచ్చు పెద్దవాళ్ళకు అజిత్రోమైసిన్ ట్యాబ్లెట్ వాడద్దు అజిత్రోమైసిన్ బదులుగా డాక్సీసైక్లిన్ దాంట్లోనే లాక్టోబాసిలస్ అని ఉంటుంది ల్యాక్టోబ్యాసిలస్ డాక్సీసైక్లిన్ హండ్రెడ్ మిల్లీగ్రాము కలిసిన గొట్టం వేసుకుంటే విరోచనాలు అవ్వవు రోజుకు రెండు చొప్పున ఐదు రోజులు వేసుకోవాలి డోలో సిక్స్ ఫిఫ్టీ రోజుకు మూడు చొప్పున ఐదు రోజులు వాడాలి డోలో జ్వరానికే కాదు డోలో వల్ల ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి కండరాల నొప్పులు తగ్గుతాయి నడుము నొప్పి తగ్గుతుంది తలనొప్పి తగ్గుతుంది అలాగే గొంతు నొప్పి కూడా తగ్గుతుంది చాలామంది డోలో సిక్స్ ఫిఫ్టీ అంటే జ్వరం ట్యాబ్లెట్ అనుకుంటున్నారు ఒంటిలో ఎక్కడ నొప్పులున్నా తగ్గే గుణం దానికి ఉంటుంది ఒక మందు ఇంకోటి మాంటెక్ కెలిసేని ఉదయము రాత్రి వేస్తే ఈ ఒమిక్రాను సంపూర్ణంగా నియంత్రణలోకి వస్తుంది ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఫిబ్రవరి పదిహేను నాటికి పతాక స్థాయికి వచ్చి మార్చి పదకొండుకి మూడో వేవ్ పూర్తిగా అంతమైపోతుందని కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే భారతీయ వైద్య పరిశోధన మండలి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం ఇచ్చారు కనుక ఈ ఒమిక్రాన్ మనని ఏమి ఇబ్బంది పెట్టదు ఎవరు కూడా దీనికి ప్రభుత్వాలు లాక్డౌన్లు నైట్ లాక్డౌన్లు పగలు లాక్డౌన్లు పెట్టవలసిన అవసరం లేదు ఫిబ్రవరి మొదటి వారం నుంచి విద్యా సంస్థలు కూడా ప్రారంభించుకోవచ్చు ఫిబ్రవరి పదిహేను తర్వాత సినిమా హాళ్ళు సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు కూడా విడుదల చేసే అవకాశం వస్తూ ఉంది ఇది మనకు నెల రోజుల అనుభవంలో తెలిసింది ఏంటంటే ఇన్ని లక్షల కేసులు చూసిన తర్వాత ఒమిక్రాన్ అనేది మన మంచి కోసం వచ్చింది ఒమిక్రాన్ వచ్చే డెల్టాని పారదోలేసింది ఒమిక్రాను రాకపోతే డెల్టా ఉండేది ఒమిక్రాన్ ఎప్పుడైతే రంగప్రవేశం చేసిందో డెల్టా వెళ్ళిపోయింది ఇప్పుడు ఉన్న కేసులలో తొంభై ఏడు శాతము ఒమిక్రానే మూడు శాతము ఇంకా డెల్టా ఉంది కనుక మనము ఆ మూడు శాతము జాగ్రత్తగా ఉండాలి దానికి గుడ్డి గుర్తులు ఏంటంటే ఆక్సిజన్ పడింది అంటే డెల్టా తొంభై రెండు తొంభై మూడు పడింది సాధారణంగా ఆక్సిజన్ తొంభై ఐదు పైన ఉండాలి రుచి వాసనలో మార్పు జరిగితే అది డెల్టా రక్త పరీక్షలు ఐదు రక్త పరీక్షలు ఉండవలసిన స్థాయిలో ఉంటే ఒమిక్రాన్ సిఆర్పి డైమర్ రెండు పెరిగితే అది డెల్టా సిఆర్పి ఒక్కటి మాత్రమే పెరిగి డైమర్ సాధారణ స్థితిలో ఉంటే అది ఒమిక్రాను కావచ్చు డెల్టా కావచ్చు కనుక సిఆర్పి ఒక్కటి పెరిగిన వాళ్ళు ఎందుకంటే శరీరములో ఎక్కడైనా సూక్ష్మ క్రిములు ఉంటే ముక్కులో కానీ గొంతులో కానీ సైనస్లో కానీ ఊపిరితిత్తులో కానీ పొట్టలో కానీ సూక్ష్మ క్రిములు ఉన్నప్పుడు శరీరములో రక్తములో సిఆర్పి అనేది పెరుగుతుంది కీళనొప్పులు కీళవాతము రొమటాయిడ్ కీళవాతము గౌటు కీళవాతము ఉన్నప్పుడు కూడా సిఆర్పి పెరుగుతుంది కనుక సిఆర్పి పెరిగిన వాళ్ళు మళ్ళీ ఐదు రోజుల తర్వాత సిఆర్పితో పాటు మిగతా నాలుగు పరీక్షలు ఐదు పరీక్షలు చేయించుకోండి సిఆర్పి తర్వాత ఐదు రోజుల తర్వాత డి డైమర్ పెరిగిందంటే డి డైమరు సిఆర్పి పెరిగితే అది డెల్టా వైరస్గా గమనించండి ఎవరు ఆందోళన చెందద్దు భయపడద్దు డాక్టర్ల దగ్గర కూడా వెళ్ళవలసిన అవసరం లేదు ఆన్లైన్లో కన్సల్టేషన్ తీసుకోండి ఇది సాదాసిదా గ్రామీణ వైద్యులు గ్రామాలలో నివసించే ఆర్ఎంపీ పిఎంపి డాక్టర్లు కూడా చేసే వైద్యం మనం చదువుకున్న వాళ్ళు దగ్గుపడిచి వస్తే గత అనాదిగా అనేక సంవత్సరాలుగా వాడుతున్న మందులే వైరస్ కంటూ ప్రత్యేకమైన మందులు వాడకూడదు హానికరము మాల్ను పిరావిరనే మందు చాలా డేంజర్ మందు జనవరి ఏడున కేంద్ర ప్రభుత్వము ఒక అధికార ప్రకటన చేసి భారతదేశంలో ఒమిక్రాను కానీ డెల్టా కానీ మాల్ను పిరావిరనే మందు వాడవద్దని ప్రకటించారు అయినా లాభాపేక్షతో కొంతమంది డాక్టర్లు మందుల షాపులు వాళ్ళు అమ్ముతున్నారు జాగ్రత్తగా చూసుకోండి మీ మందుల్లో పది గొట్టాలు పదిహేను వందల రూపాయలు ఉంటాయవి పది గొట్టాలు అలాంటి ఖరీదైన మందులు మనకి ప్రాణానికి హాని చేస్తాయి ఒకటి దానివల్ల కండరాల బలహీనత వీక్నెస్ వచ్చేస్తుంది రెండవది కీళ్ళలో ఉండే కార్టిలేజ్ మృదులాస్తి కరిగిపోయి కీళవాతం వస్తుంది మూడు భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది నాలుగు ఇది వాడిన తర్వాత గర్భం దారిస్తే అబార్షన్లు అవుతాయి గర్భంలో ఉండే శిశువు మరణిస్తుంది శిశువు యొక్క అవయవ సౌష్ఠవ లోపం మెదడు చిన్నది కానీ పెద్దది కానీ గుండెలో రంధ్రాలు కానీ ఈ విధంగా గర్భములో ఉండే శిశువుకి అనేక సమస్యలు వస్తాయి అందుచేత మాల్ను పిరావిరనే గొట్టము వాడద్దు